చేసినట్టే కోపెలన మంత్రా గారు ఆంధ్ర జాతీయ కళాశాల యూనివర్సిటీ కృష్ణ యూనివర్సిటీగా పెడతా ఉంటారు అంగీకరించలేదు కానీ ఎంత దుర్మార్గంగా దీకున్నటువంటి ఆస్తి 300 ఎకరాలు కబ్జా చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు తప్ప ఈ కళాశాలటువంటి మరి బాగు చేయాల ఉద్దేశంతో లేడు ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రాన్ని సిద్ధింప చేయడంలో మరి అనేక విధాలుగా ఉపయోగపడిన కళాశాల ఆంధ్ర జాతీయ కళాశాల అటువంటి కళాశాల ఈ రోజు కొనారలేత ఉంది దీన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని దీన్ని కాపాడాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా మనం అదే సందర్భంలో ఈ రోజు దీనికి ప్రియాంబుల్ లేని పరిస్థితుల్లో దీనికి వారసులు లేడని మరి ఆ రోజు చెప్పిన పరిస్థితుల్లో ఈ రోజు దొంగసాటుగా మరి కోపల్ల హనుమంతరావు అనే అతను ఎఫ్ఎం గా ఈ రోజు కొనసాగుతూ యూజీసీ గ్రాంట్లని మరి వేల కోట్ల రూపాయలు ఇక్కడ మరి అవినీతి జరిగింది దాన్ని వెలికితీసి ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాలని సీఐటి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం చినకరగ్రహారం గ్రామంలో పోలీసులు నాటుసారా స్థావరాలపై మెరుపుదాడి చేశారు చినకరగ్రహారంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు ట్రైనీ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో బందర్ రూరల్ పోలీసులు చినకరగ్రహారం దెబ్బల మీద సరుకు తోటలో భూమిలో పాతిపెట్టిన బెల్లంబూట నిల్వలను గుర్తించి నాటుసారాకు వినియోగించే 20 పాత్రలను స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో 200 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 500 లీటర్ల బెల్లంబూటను ధ్వంసం చేశారు ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ జితేంద్రబాబు రామకృష్ణ సురేష్లు పాల్గొన్నారు కోవిడ్-19 కారణంగా పట్టణంలో వినాయక చవితి పందిర్లకు అనుమతి లేదని ఆర్పేట సీఐ వెంకటేశ్వరరావు తెలియజేశారు పట్టణంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవడం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్పేట సీఐ వెంకటేశ్వరరావు ప్రజలను కోరారు కరోనా సోకిన తర్వాత అనేక ఇబ్బందులు పడవలసి వస్తుందని అందుచేత వ్యాధి సోకకుండా ముందుగా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కోవిడ్-19 కారణంగా ప్రభుత్వ సూచనల మేరకు ఈ సంవత్సరం వినాయక చవితి పందిర్లకు అనుమతి లేదని సీఐ తెలియజేశారు ఎవరికి వారు తమ గృహాలలో మట్టి గణపతిని పూజించాలని ఆయన అన్నారు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా వినాయక చలువ పందిర్లను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు వినాయక పందిర్ల వద్ద జన సముదాయం అధికంగా ఉండడం వలన కరోనా వ్యాప్తి మరింత అధికం అయ్యే పరిస్థితి ఉండడం వలన ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు మన మచిలీపట్నం డివిజన్లో ఈ కోవిడ్ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు 20 నుంచి 30 కేసుల వరకు పెరుగుతూ ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవసరం లేకుండా రోడ్ మీదకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అది వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు కాబట్టి దయచేసి అందరూ కూడా అవసరం లేకుండా రోడ్ మీద రావద్దు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వచ్చి మాస్కులు ధరించండి అట్లాగే మీకు మార్కెట్లకు వచ్చిన తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి ఆ రెండు మిమ్మల్ని కవచకుండలలాగా కాపాడతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా నియమాలు పాటించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఈ కోవిడ్-19 కరోనా ఉన్నందున ఈ సంవత్సరం మనకు గణపతి ఉత్సవాలు జరుపుకోవడానికి అవకాశం లేదు అలా జరుపుకున్నట్లయితే మనం మళ్ళీ కోవిడ్ బాధితులు అయిపోతాం అందరూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుని మట్టి విగ్రహాల ద్వారా మీ ఇంట్లోనే కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరుపుకొని కుటుంబాన్ని కాపాడమని కోరుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని అందరిని కోరుకుంటున్నాం గణపతి పందిర్లు కానీ విగ్రహాలు పెట్టడం కానీ అనుమతి లేదు అటువంటి అనుమతి లేకుండా ఎవరైనా పెట్టినట్లయితే మళ్ళీ లీగల్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లోనే ఉత్సవం జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను థాంక్యూ సిటీ న్యూస్ సమాప్తం నమస్కారం